హలో మేడం ఎక్స్క్యూజ్ మీ ఎవర్ మీరు నేను ఈ ప్రోగ్రామ్ గెస్ట్ ని ఇది నా షో నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలి మీరు వచ్చి సప్రే వండిస్తున్నారా గెస్ట్ కాబట్టి కొంచెం స్పెషల్ గా ఉండాలి వామ్మో ఈ గెస్ట్ బాగా స్పెషల్ గా ఉన్నారుగా వదిలేసి నా యాంకర్ పొజిషన్ కూడా మీరు లాగేసుకున్నట్టుగా ఉన్నారు వదిలేండి నాకు అర్థమైంది మీరు రెడీగా ఉన్నారని ఇంగ్రీడియన్స్ మంచి రెసిపీ ఆ ఫేస్ లో క్యూట్ స్మైల్ ఇంకెందుక ఆలస్యం మరి మనం కూడా షో స్టార్ట్ చేసేద్దామా ఓకే సో హాయ్ వెల్కమ్ టు యమ్మీ హెల్దీ కిచెన్ మన యమ్మీ హెల్దీ కిచెన్ లో మన ఫస్ట్ సెగ్మెంట్ స్పైసీ అండ్ హెల్దీ మరి స్పైసీ అండ్ హెల్దీ సెగ్మెంట్ లో మనకి మన స్వీట్ స్వీట్ లలిత ఏం చేసి చూపిస్తారో అడుగుదాం సో ఇందుకు ఏం చేస్తున్నారు మీరు థాయ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను థాయ్ ఫ్రైడ్ రైస్ మన హోటల్ లో బాగా వింటూ ఉంటామండి థాయ్ ఫ్రైడ్ రైస్ మరి ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుంది యమ్మ కదూ సో మరి మా థాయ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చెప్తారా ఉడికించిన బాస్మతి రైస్ బేబీ కార్న్స్ ఆనియన్స్ రెడ్ కర్రీ పేస్ట్ సాల్ట్ ఎల్లో క్యాప్సికం రెడ్ క్యాప్సికం గ్రీన్ క్యాప్సికం కారం క్యారెట్ వెజిటేబుల్ ఆయిల్ ఏం చేయాలమ్మా ఫస్ట్ సో మరి మన బాండి వేడెక్కిందిగా ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందాం ఓకే ఇది మనం వెజిటేబుల్ ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయట్లేదు ఆల్రెడీ రైస్ కూడా బాయిల్డ్ కాబట్టి అంత ఎక్కువ కూడా పట్టదు ఫస్ట్ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం ఓకే ఇది మరీ బ్రౌన్ ఏం కాదండి కొంచెం ఫ్రై అయితే చాలు ఎందుకంటే మనకి క్యాప్సికం కూడా ఉన్నాయి కాబట్టి ఇవి రెండు ఒకటేసారి ఉడికిపోతే కొంచెం ఫ్రై చేసుకుంటాం ఓకే ఓకే మేడం మనం ఇప్పుడు క్యాప్సికం యాడ్ చేసుకుందాం yellow capsicum yellow capsicum yellow ga unde fruit gaani vegetable gaani edi tinna kuda mana skin tone brighten avutund anamata okay and red capsicum and green capsicum okay enta colorful ga undo andike anni thai fried rice enchukunde anduku pillalu kuda ishtanga tintaru idi thai fried rice la legdu high five fried rice laga అంటే బాగా కలర్ఫుల్ గా బాగా ఉంది సో ఇది మనం కొంచెం జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి లేకపోతే మరీ ముగ్గిపోతుంది అవునండి కొంచెం మనం పైన సాల్ట్ కూడా జల్లేస్తాం తొందరగా ఉడకడానికి ఉంటుంది మనకి కొంచెం టేస్ట్ కూడా వస్తుందండి వెజిటేబుల్స్ కి సాల్ట్ మనం కొంచెం ముందే వేసుకుంటే నైసీ నైసీ ఒక్క 2 మినిట్స్ మనం మూత పెట్టేద్దాము ఓకే ఓకే మరి 2 మినిట్స్ అయిన తీద్దామా తీద్దామా చూసారా స్మెల్ ఫ్రై అయిన స్మెల్ బాగుంది సూపర్ సో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుల్ గా ఫ్రై చేయాలా బాగా మగ్గబెట్టాలా లేదండి హాఫ్ బాయిల్ లాగా చేయాలి అన్నమాట హాఫ్ బాయిల్ లాగా చేయాలి డన్ ఇప్పుడు మనము ముందుగా ఉడికించిన బేబీ కార్న్స్ యాడ్ చేద్దాం ఓకే కార్న్స్ గురించి నేను సపరేట్గా మీ అందరికి చెప్పక్కర్లేదు అనుకుంటాను ఒక బేబీ కార్న్స్ వేస్తుంది బేబీస్ పుష్టిగా ఉండడానికి yes బేబీస్ పుష్టిగా ఉండడానికి చిన్న పిల్లలకి బేబీ కార్న్ తినడం చాలా చాలా హెల్దీ అన్నమాట ఆఫ్ కోర్స్ పెద్దవాళ్ళు కూడా బాగా హెల్దీ ఇప్పుడు క్యారెట్ కూడా దీన్ని జూలియన్స్ కటింగ్ అంటారండి కొంచెం ఏం కటింగ్ ఇది జూలియన్స్ అంటారు కటింగ్ జూలియన్స్ కటింగ్ భలే కట్ చేశారండి ఓయ్ నేను ఈ జన్మలో ట్రై చేయనా వచ్చే జన్మలో ట్రై చేయనా వచ్చేస్తుందండి మీరు ఎంతసేపు ఫుల్లీ టాలెంటెడ్ చూడగానే వచ్చేస్తుంది సరే చూడగానే తినేస్తాను అంత టాలెంటెడ్ నేను క్యారెట్ కూడా యాడ్ చేసుకుందాం ఓకే మీరు ఏది చేసినా స్పెషల్ అండి వేస్తారండి పోపు వేస్తారు మళ్ళీ వేస్తారు మీరు ఎప్పుడు మసాలా ఇలాగే యాడ్ చేస్తారు వాళ్ళు మా ప్రోగ్రామ్కి వచ్చారని లేదండి మిమ్మల్ని చూసి అట్లా అనిపించింది మీరు అన్న వంట అయ్యే లోపల కొంచెం మీరు పాట పాడితే బాగుంటుంది మీ వాయిస్ బాగుంటుంది మీకు ఇష్టము సింగింగ్ అనేది హాబీ ఏంటి నాకు సడన్ గా గుర్తురావడం లేదు నేను పాటలు ఆలోచిస్తున్నాను ఏంటి అంటే అక్కడ కాన్సన్ట్రేషన్ అంతా వంట మీద ఉంది కాబట్టి నా పాటల మీద సరిగ్గా మేడం అట్లా అయితే మరి ఇవి కొంచెం బాయిల్ అయిపోయినాయి కాబట్టి మనము రెడ్ కర్రీ పేస్ట్ యాడ్ చేసుకుందాం ఓకే మీరు యాడ్ చేయండి తర్వాత చెప్తాను ఇది రెడ్ కర్రీ పేస్ట్ అనేది థాయిలాండ్ థాయిలో ఎక్కువ యూజ్ చేస్తారు వాళ్ళు ఇదేంటంటే మనము డ్రై ఎండుమిర్చి ఉంటది కదండి దాన్ని మనం కొంచెం ఒక 15 మినిట్స్ అట్లాగా మనం వాటర్ లో నానబెట్టేయాలి ఓకే నానబెట్టేసుకున్న తర్వాత దాన్ని బయట తీసేసి వితౌట్ వాటర్ ఓకే అవి తీసేసిన తర్వాత కొంచెం వెల్లుల్లి ధనియా పౌడర్ ఓకే జీరా పొడి
అండ్ ఉప్పు కారం అండ్ ఆనియన్ కూడా యాడ్ చేస్తాం. ఇవన్నీ కలిపి మనం పేస్ట్ చేసుకుంటాం. ఇది స్టోర్ 3 వీక్స్ వరకు స్టోరేజ్ ఉంటదండి. ఓ నైస్. ఫస్ట్ మీ హస్బెండ్ మీ వంట తిని ఓకే అని ఉంటారు? ఏమో అండి, ఇందులో మట్టుకు మీకు మార్క్స్ ఇవ్వలేను నేను, ఎందుకంటే అప్పటికి నాకు వంటే రాదు. అయితే నాకు ఖచ్చితంగా మిమ్మల్ని చూసి గుండె జారి గల్లంతయింది, నీ వంటే చూసి గుండె జారి గల్లంతయింది. కవర్ చేసేసారు కదా మేడం సాంగ్ పాడేది. అరే మా ప్రోగ్రామ్ ఎలివేట్ అవ్వాలి, నా పాట ఎలివేట్ అవ్వాలి. ఎందుకంటే యమ్మీ ఫుడ్ కదా. మేడం ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది, మనము రైస్ యాడ్ చేసుకుందాం. ఓకే నేను పట్టుకున్నా. సో ఇదేం బాస్మతి రైస్? ఆ బాస్మతి రైస్ ముందే బాయిల్ చేసి పెట్టేసుకోండి. ఓకే. ఇందాక సాల్ట్ వేయలేదు మేడం, మనం ఓన్లీ కర్రీకే వేసాము. ఇప్పుడు కొంచెం రైస్ కూడా వేద్దాం. ఆల్రెడీ మనం వేసాం కాబట్టి ఎక్కువ సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కలపండి ఆ తెల్ల రంగు మీద. సో మన థాయ్ ఫ్రైడ్ రైస్ ఆల్మోస్ట్ రెడీ. దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? డిష్ అవుట్ చేసేసుకోవడమే అంతే. అంతే, చాలా సింపుల్ గా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందేమో. ఐ గెస్. ఇప్పుడు మనం గార్నిషింగ్ చేసేసుకుందాం. డాన్ బేబీ డాన్ పట్టుకున్నా. కొంచెం ఒక్క క్యారెట్, ఆనియన్, 1 lemon. వావ్. సో మరి రెడీ అయిపోయింది మన థాయ్ ఫ్రైడ్ రైస్. సో థ్యాంక్ యూ. ఎంత మంచి వాసన వస్తుంది చూడడానికి, కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. మరి ఇది నేను టేస్ట్ చేస్తాను, దాని లోపల ఈ థాయ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఒక చిన్న రీక్యాప్ చూద్దామా. థాయ్ ఫ్రైడ్ రైస్ కావలసిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి రైస్, బేబీ కార్న్, ఉల్లిపాయలు, రెడ్ కర్రీ పేస్ట్, ఉప్పు, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, కారం, క్యారెట్, నూనె. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసుకుని ఉల్లిపాయలు వేపుకోవాలి. తర్వాత ఎల్లో, రెడ్, గ్రీన్ క్యాప్సికమ్, కాస్త ఉప్పు వేసి 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఉడికించిన బేబీ కార్న్స్, క్యారెట్ ముక్కలు, ఆ తర్వాత రెడ్ కర్రీ పేస్ట్ వేసి కాసేపు కలపాలి. ఇందులో ఉడికించిన బాస్మతి రైస్, కొంచెం ఉప్పు వేసి బాగా కలియదిప్పాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని క్యారెట్, ఉల్లిపాయలు, నిమ్మకాయతో గార్నిష్ చేసుకుంటే థాయ్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో రీక్యాప్ చూసారు కదా మన థాయ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో. మరి ఇంకా నేను వెయిట్ చేయాలండి. కానిచేనా? తప్పకుండా పట్టుకోండి. మీరు స్పూన్, నేను స్పూన్. ఓకే. ఈరోజు అశ్విని గారితో కలిసి నేను లంచ్ చేస్తున్నా థాయ్ ఫ్రైడ్ రైస్. పర్ఫెక్ట్. ఐ కెన్ స్కోర్ ఇట్ 10/10. మనం థ్యాంక్ యూ హోటల్లో ఎలా అయితే తింటామో లిటరలీ సేమ్ టేస్ట్, చాలా చాలా యమ్మీగా ఉంది. అదిరి కొట్టేశారు ఈ రెసిపీలో, చాలా చాలా బాగా చేశారు. మరి నెక్స్ట్ సెగ్మెంట్ లో ఏం చేయబోతున్నారు? ఓట్స్ మూంగ్ దాల్ కబాబ్స్. ఓకే, మరి నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళబోయే ముందు మన యమ్మీ హెల్దీ కిచెన్ లో మనం తీసుకుందాం ఒక చిన్న చుట్టుకు సహెల్దీ సబ్బుల్దీ సబ్బ్రేక్.